back to our channel, Mee Telangana Pilla Varalakshmi. So, ee roju video aithe chaala chaala simple and koncham heavy work anaithe cheppochu. So, chaala easy ga aipothay anamata. So, ayinantha madiku meeku koncham easy ga aipoye vidhangane nenu meeku explain cheyadam jarugutundi anamata. So, nachithe ganaka kachithanga oka like button ki support cheyandi. Ee video ganaka first time evaraina chuse subscribe chesukoni pakkana bell icon click chesthe nenu chese prathi oka video meeku akavachu anamata. Atla mee friends ki kuda share cheyandi, vallu kuda kotta kotta ideas anedi telusukuntu untaru. Okay na? సో ఈరోజైతే చాలా బాగుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్. సో ముందుగా అయితే నేను ఇక్కడ స్కేల్ పెన్సిల్ అనేది తీసేసుకొని దాన్ని ఒక స్ట్రెయిట్ లా ఇట్లా ఒక కర్వ్ లాగా వచ్చేటట్టు అంటే ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి రెండు రూపాయల బిల్ అనేది తీసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా కాకుండా కొంచెం పైకి మార్కింగ్ అనేది చేసేసుకొని మనము నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. సో చాలా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మొత్తం కూడా ఓవరాల్గా అలాగే కింది వరకు డ్రా చేసేసుకోవాలి. యాంటిక్ గోల్డ్ కలర్ అనేది జర్దోజీ తీసేసుకొని చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే బార్డర్ లైన్ అనేది కూడా మీరు ఈ విధంగా మనం నెక్ అనేది వేసేసుకోవచ్చు. రెండు వరుసలు వేసుకున్నాను. మధ్య తర్వాత హాఫ్గా నేను వేసుకున్న దానికి ఒక వరుస వేసుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి బ్లూ కలర్ది నేను బాల్ చైన్ లేస్ అనేది తీసేసుకొని గ్లూ పెట్టేసుకొని మొత్తం కూడా అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ కూడా మనం చైన్ స్టిచ్ అనేది కుట్టుకోవాలన్నమాట. అప్పుడు లుక్ అనేది చాలా బాగా కను. సో వీటన్నిటి కూడా మనము ఒకటేసారి మెజర్మెంట్ అనేది తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా వచ్చేసేస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి చెప్పాను కదా, గొలుసు కుట్ అనేది కూడా ఒక వరుస మనం అనేది వేసేసుకుంటే లుకింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రింగ్స్ తీసుకున్నాను అనమాట, అంటే జర్కన్ స్టోన్స్ అతికించడం కోసం అని చెప్పేసి. సో మనకు అక్కడ గ్యాప్ వచ్చింది కదా, సో అందులో పెట్టుకోవడం కోసం అని చెప్పి అట్లనే ఫ్లవర్ లాగా మనము మిడిల్లో పెట్టుకోవడం కోసం అని చెప్పేసి పెట్టేసి తర్వాత గోల్డ్ కలర్ది ఈ రకంగా ఐ షేప్లో దొరుకుతాయి. సో ఈ పెద్ద సైజు అనమాట, వాటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ తోటి అతికిచ్చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ తీసుకొని ఒక వరుస నీడిలోకి ఎక్కించేసుకొని మనం జర్కన్ స్టోన్స్ని కుట్టుకోవాలన్నమాట, సారీ ఆ రింగ్స్ని మనం కుట్టుకోవాలన్నమాట. లేకపోతే అవి మళ్ళీ తొందరగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటికి హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం కుట్టుకుంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే మనం కుట్టుకోవాలో అక్కడ వాటికైతే అటు ఇటు రెండు వరుసలు కూడా లేదంటే నాలుగు వరుసలైనా కానీ అంటే ఫోర్ సైడ్స్ అయినా కూడా ఆపోజిట్ సైడ్స్లో అయినా టాకాలన్నీ వేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నది చూడండి. సో ఇవే కాకుండా మనకు వేరే రకంగా కూడా రింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో మొత్తం కూడా ఈ విధంగా అయిపోయింది. సో దాని మళ్ళీ జర్కన్ స్టోన్స్ అంటారు అన్నమాట, గోల్డ్ కలర్ ఇవి తీసేసుకొని గ్లూ అనేది అతికిచ్చేసుకొని కొద్ది ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట. వీటిని కుట్టుకోవడానికి కానీ అస్సలు అవకాశమే ఉండదు. సో అందుకని చెప్పేసి మనం కొంచెం గ్లూ అనేది ఎక్కువనే పెట్టేసుకొని అతికిచ్చేసేసుకోవాలి. సో ఇవన్నీ ఊడిపోతాయి అని చెప్పేసి అయితే మీరు అస్సలు అనుకోవద్దు. ప్రతి వీడియోలో చెప్పేస్తున్నట్టే మీకు బ్యాక్ సైడ్ అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. క్లాత్కి చాలా బాగా స్ట్రాంగ్ అతుక్కుంటాయి అన్నమాట కుందన్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం కూడా మనము అతికిచ్చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ది నేను కుందన్స్ అనేటివి తీసుకున్నాను, చిన్న సైజు అనమాట. ఇవి చాలా బాగా కనిపిస్తాయి. సో వాటిపైన కొంచెం డిజైన్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. వాటిని నేను మనం ఎక్కడైతే గోల్డ్ కలర్ కుందన్స్ అతికించుకున్నామో వాటి మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అతికిచ్చేసినాను అనమాట. సో కొంచెం పెద్ద సైజు కూడా దొరుకుతాయి, లేదంటే మీరు కలర్ కాంబినేషన్ తీసుకొని మీరు మీ శారీ కానీ డ్రెస్ కానీ లేదంటే ఫ్రాక్కి కానీ ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మన చాయిస్ కలర్ కాంబినేషన్ అనేది నేనైతే మీకు బాగా కనిపించాలని చెప్పేసి కలర్స్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మనం కాసులు, లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, వాటిని అతికించుకుంటున్నాను అనమాట. సో వీటిని అతికించుకుంటే అంటే వాటి కింద కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి వాటికి అవి లేస్తూ ఉంటాయి కాబట్టి గ్లూ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టేసుకొని వాటిని ఫస్ట్ అతికిచ్చేసుకోవాలన్నమాట. సో అప్పుడైతే అవి అటు ఇటు పోకోకుండా లేదంటే లెవ్వకుండా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత వచ్చేసి వాటిని మళ్ళీ సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని అక్కడక్కడ టాకాలు అనేటివి కంపల్సరీగా వేసేసుకోవాలి. అంటే మనకు హోల్ ఉంది చూడండి, వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తాను.
సో ఈ రకంగా మనకు కుట్టుకునే అవకాశం ఉన్న ప్రతి వాటిని కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు వాటర్లో తడిసినా కూడా ఏదైనా తట్టుకున్నా కూడా ఊడిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట, కొంచెం స్టాండర్డ్గా. సో ఈ రకంగా అక్కడ ఇక్కడ మనం మంచిగా నీట్గా కుట్టుకున్నాం అనుకో అసలు జబర్దస్త్గా అనిపిస్తుంది అనమాట వర్క్ అనేది. సో ఫినిషింగ్ అనేది మంచిగా ఇచ్చుకోవాలి. సో థ్రెడ్డింగ్ కూడా ఎక్కువ కనిపించకుండా కలర్ కాంబినేషన్ అనేది అంటే మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికి చూసుకొని నేను ఇక్కడ గోల్డ్ కలర్వి కుందన్స్ అనేటివి, సారీ గ్రీన్ కలర్వి కుందన్స్ అనేటివి నేను ఇక్కడ అతికిచ్చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడైతే మనం కుట్టుకున్నది అనేది కనిపించదు అనమాట, అక్కడ హోల్ ఉంది కదా అవి అనేది కనిపించవు. సో ఈ విధంగా మళ్ళీ తర్వాత నేను ఇక్కడ బాల్ చైన్ లేస్ అనేది అతికించుకున్నాను కదా, వాటిని నేను మళ్ళీ కూడా సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసేసుకొని టాకాలు అనేటివి వేసేసుకోవాలి. సో కంపల్సరీగా ఎలాంటి వాటి అయినా అంటే కుట్టుకునే ఏవి ఉన్నా సరే కంపల్సరీ కుట్టుకుంటూ ఉండాలన్నమాట. సో మొత్తం కూడా సేమ్ కలర్ తీసుకొని అంటే మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్లో రెండు సార్లు మనం టాకాలు అనేటివి అయితే వేసేసుకోవాలి. మధ్యలో అక్కడక్కడ ఒక వరుస అయినా కూడా టాకా వేసేసుకుంటే సరిపోతాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేసింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టేసేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి మంచి మంచి థాట్స్ అనేటివి షేర్ చేయండి. కుదురుతున్న ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్కరికి మీరు ఆక వస్తా అనమాట. సో ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లనే మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బై బై దోస్తులు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.